వేసవి తాపంతో వనాల్లో పుట్టల్లో ఉండాల్సిన పాములు నీటి కోసం చల్లదనం కోసం జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇటీవల ఇళ్లల్లో బీరువాల కింద ఫ్రిజుల్లో చేరి జనాలను భయాందోళనకు గురిచేసిన ఎన్నో సంఘటనలు మనం చూశాం. తాజాగా నడి రోడ్డుపై రెండు తలల పాము ఒకటి ప్రత్యక్షమై జనాలను కంగారు పెట్టించింది. ములుగు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగలపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై దర్శనమిచ్చిన ఈ రెండు తలల పామును రెడ్ శాండ్ బోవా అంటారు. జిల్లాలోని ప్రధాన రహదారిపై ప్రత్యక్షమైన రెండు తలల పామును ఆసక్తిగా చూశారు స్థానికులు. అనంతరం స్నేక్ క్యాచర్కు సమాచారమిచ్చారు. దాంతో రంగంలోకి దిగిన వాజేడు మండల స్నేక్ క్యాచర్ భార్గవ్ పామును పట్టుకుని అధికారులకు అప్పగించినట్లు స్థానికులు తెలిపారు. స్నేక్ క్యాచర్ సాయంతో ఫారెస్ట్ అధికారులు ఈ పామును వెంకటాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.